think we all must have enjoyed his testimony. How many of you really enjoyed it? And how many of you really got the message of the testimony? కుటుంబం దేవునికి చాలా అవసరం.
is interested in families. కుటుంబాలే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్లాన్ ప్రణాళిక ఇస్ టు బిల్డ్ అ ఫ్యామిలీ బ్రింగ్ అ ఫ్యామిలీ టుగెదర్ అండ్ మేక్ అస్ టు కమ్ టుగెదర్ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ఆల్వేస్ ద ఎనిమీస్ ప్లాన్ శత్రువు యొక్క ప్రణాళిక ఏమిటంటే టు డివైడ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీని డివైడ్ చేయడం విచ్ఛిన్నం చేయడం మన ఆలోచనలు వేరు చేయడం మన డిసిషన్స్ వేరు చేయడం మన తలంపుల్ని వేరు చేయడం ఏదో ఒక విధమైనటువంటి ఆ హిండ్రెన్స్ తీసుకొని రావడం సో ఇట్స్ ఆల్వేస్ ద ప్లాన్ ఆఫ్ ద ఎనిమీ టు డివైడ్ అస్ వేరు చేయడం డివైడ్ అండ్ రూల్ పాలసీ divide children. Even when it comes to worship God, even when it comes to live for Him, దేవుని కొరకు జీవించే విషయంలో దేవుని ఆరాధించే విషయంలో దేవుని సన్నిధి వెళ్ళే విషయంలో దేవుని పరిచయం చేసే విషయంలో కూడా సాతాను డివైడ్ చేయడం జరుగుతుంది వెరీ లూజ్ ద బ్లెస్సింగ్ మనకు తెలియకుండానే మన దేవుని ఆశీర్వాదాన్ని ఫార్వర్డ్ పోవడం జరుగుతుంది బికాస్ వెన్ యూ డూ నాట్ నో వెన్ వీఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్స్ ఫర్ అస్ నిజంగా దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చిత్తాన్ని అంటే అందుకే ఇట్ ఇస్ జాషువా హూ సేస్ మీరెవరిని సేవించినను నేను నా ఇంటి వారు యెహోవాని సేవించాను మీ అండ్ మై హౌస్ హోల్డ్ We will serve the Lord. Maybe దేవుని సేవిస్తాం దేవుని మేము ఆరాధిస్తాం అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కమింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ ప్రేయింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ సర్వింగ్ గాడ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ The greatest blessing in our lives. దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు చూడండి కుటుంబంలో ఒక రక్షణ పొంది ఒక రక్షణ పొందకుండా ఒకరు దేవుల్లో ఉండి ఒక దేవుల్లో ఉండకుండా ఒక చర్చికి వచ్చి ఒక కాకుండా ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో అదెంత వేదనగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది ఫ్యామిలీలో అందరూ కోఆపరేషన్ లేనప్పుడు నువ్వు ఏది దేవుని కొరకు చేయాలనుకున్నా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అది సాధ్యం కాదు అది కష్టం అవుతుంది బట్ యాజ్ అ ఫ్యామిలీ అందరు కుటుంబం అంతా కలిసి చేయడం దేవుడు ఇస్రాయేలీయులను మొట్టమొదటిగా వెన్ హి బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ దేవుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారిని ఆ కుటుంబం యొక్క ప్రాధాన్యత కుటుంబం యొక్క ప్రాధాన్యత దేవుడు వారికి తెలియజేశాడు ఈ 12th చాప్టర్ వచ్చినప్పుడు ఎక్సడస్ 12th చాప్టర్ వచ్చినప్పుడు పాస్ఓవర్ పస్కా పండుగ దేవుడు పస్కా పండుగను విధించినప్పుడు అక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు వారి కుటుంబంగా వారి ఇంటి వారందరూ కూడా ఆ రాత్రి అండ్ ద ఏంజెల్ ఆఫ్ డెత్ పాస్ దట్ ప్లేస్ ఆ ఐగుప్తు దేశంలో సంచారం చేసిన సమయంలో దేవుడు వారితో మాట్లాడిన విషయం ఏంటంటే వారు సెలవిచ్చిన విషయం ఏంటంటే వారు కుటుంబంగా వారి ఇంటి వారందరూ కూడా ఆ ఇంటిలో వారు నివాసం చేయాలి ఇంట్లో వారు ఉండాలి దే మస్ట్ బీ టుగెదర్ వారందరూ ఒక స్థలంలో ఉండాలి ఆ అందులో నుండి దానిలో నుండి ఎవరు బయట వెళ్ళినా కూడా దే కెనాట్ ఎస్కేప్ ద డెత్ మరణాన్ని వారు తప్పించుకోలేదు సో ద సేమ్ థింగ్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ జాషువా ఆ రాహాబ్ ఆ యెహోషువా ఆ వేగు వారిని పంపినప్పుడు రాహాబ్ విషయంలో కూడా వేగు వారిని అర్థం చెప్తుంది ఏంటంటే మేము ఈ పట్టణాన్ని ఎక్కువ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నీ ఇంటి వారందరినీ కూడా ఈ గృహంలో నీవు చేర్చుకో ఇఫ్ సమ్వన్ ఇస్ అవుట్ ఆఫ్ ద హౌస్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్
దాని మీద బాధ్యము కాదు. సో దేవుని యొక్క ఉద్దేశం మనం మరణం నుంచి తప్పించబడటానికి, నాశనం నుండి తప్పించబడటానికి, శోధం నుంచి తప్పించబడటానికి, ఆ దుష్టుడు సాతాను యొక్క ఉరి నుండి, సాతాను యొక్క ఉచ్చు నుండి తప్పించబడటానికి మనం కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఉండడం, కలిసి మన గృహాల్లో ఉండడం, కలిసి ఆరాధించడం, అది దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క విధానం, అది దేవుడు నియమించినటువంటి విధానం. కనుక దేవుడు వారిని కలిసి ఉండమని సెలవిచ్చాడు. మనం విడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు చెప్పాడు జాన్స్ కాస్త 15 chapter, జాన్ 15 ఫలించని ప్రతిని కూడా నరకబడి అగ్నిలో వేయబడి, ద మూమెంట్ యువర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద ట్రీ, చెట్టు నుండి నీవు నరికివేయబడినప్పుడు, వేరు చేయబడినప్పుడు ఏమవుతుంది, ఆ కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది. ఇక్కడ యూ కెన్ డూ సిరీస్ ఇన్ 2 angles, రెండు కోణాలు మనం చూడవచ్చు. ఒకటి, నీ కుటుంబ వ్యవస్థలో నుండి, నీ కుటుంబంలో నుంచి దూరంగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నిర్ణయాలు, నీ లైఫ్ స్టైల్ అంతా కుటుంబానికి దూరంగా భిన్నంగా ఉంటే యూ లూజ్ ద జాయ్, ఆనందం, సంతోషం నీ జీవితంలో ఉండదు. గృహం ఉండొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, వెళ్తుండొచ్చు, వస్తుండొచ్చు, కానీ విసి మెనీ ఫ్యామిలీస్ చాలా ఇక్కడ చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే దే ఆర్ నాట్ టుగెదర్, ఆ యొక్క ఆ కుటుంబం అనేటువంటి ఆ చెట్లు, ఆ వృక్షంలో వారు అంటుకట్టబడి లేదు, ఎవరికి వారికి ఉన్నారు. సో ఈవెన్ పాల్ అపోస్టిల్ పాల్ కొరింథియన్స్ లో రాస్తూ కూడా అబౌట్ ద చర్చ్, సంఘం గురించి కూడా రాస్తూ వి ఆర్ ఆల్ మెంబర్స్ ఇన్ ద బాడీ, మనమందరం కూడా శరీరంలో అవయవంలోనే ఉన్నాము, అతుకబడి ఉన్నాము, ఏ అవయవం పని చేయకపోయినా అది ఎండిపోతుందని చెప్తాడు. సో వి సీ ద కాన్సెప్ట్. అలాగే దేవుడి విషయంలో, వెన్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్, వెన్ యూ లూజ్ ద కాంటాక్ట్, వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, సో మెనీ పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా టు గాడ్. దేవుడు పిలిచినప్పుడు అదావాన్ని ఎక్కడున్నావు అంటే, ఎక్కడున్నాడు అదా, నేను దాక్కున్నాను, ఐఎమ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, యోనా ఎక్కడ ఎక్కడ నిద్రపోతున్నాడు, ఓడ యొక్క అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ఎందుకని, గాడ్ ఆస్కింగ్ టు గో టు నినివే, బట్ హి వాస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో ఎప్పుడైతే తను దేవుని చిత్తంలోంచి తొలగిపోయాడో, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుడు ఒక స్థలానికి వెళ్ళమన్నప్పుడు మరొక స్థలానికి బయలుదేరాడో, ఆ బయలుదేరినప్పుడే ఏమైపోయాయి, తన సిగ్నల్స్ పోయాయి, దేవుడి నుంచి కనెక్షన్ పోయింది. కొన్నిసార్లు కనెక్షన్ పోయిన తర్వాత కూడా ఏం చేస్తుంటామంటే, మనం ఇక ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం, ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంటాం, కానీ యువర్ నో మోర్ ఇన్ కవరేజ్ అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు డిజర్వ్ అవుతున్నావు దేవుడికి, ఎవరు వెళ్ళిపోయి ఎక్కడ పడుతున్నాడంటే వాడాక అడుగు భాగంలో కనెక్షన్ లేదు, కనెక్షన్ తెలిపింది. ఎప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యాడు దేవుడితో అంటే, సముద్రంలో అడవేసిన తర్వాత, ఆ పెద్ద చేప అతను మింగివేసిన తర్వాత, ఆ చేప కడుపులో ఉండి హీ వాజ్ ప్రేయింగ్ టు గాడ్, అప్పుడు దేవుడికి మొరపెడుతున్నాడు, అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు దేవుని యొక్క ఫర్గివ్నెస్ పొందుతున్నాడు. దెన్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు హిమ్, అప్పుడు మళ్ళా దేవుని స్వరం అతనికి వినిపించింది, అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. So even without our knowledge sometimes, because we disobey God, we are going out of coverage area. దేవునికి అందుబాటులో లేనంత దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. అందుచేత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యూనిటీ, దేవుని యొక్క ఉద్దేశం, ఇట్స్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్ ఫర్ us to be united. మన కుటుంబంగా మనం యూనిట్ కావాలి, సంఘంగా యూనిట్ కావాలి, దేవునిలో మనం ఒకటిగా ఉండాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, మన దేవుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి, అలాగే మన తోటి సోదరి సోదరులతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఈ ఫెలోషిప్, ఈ ఫెలోషిప్ను మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, ఇలాంటి ఫెలోషిప్ మనం ప్లాన్ చేసుకునే సందర్భాల్లో మనం ఏం గమనిస్తున్నామంటే, సమ్ టైమ్స్ వి ఆర్ యాక్చువల్లీ
reconnected. మనం మళ్ళా కనెక్ట్ అవుతున్నాం. కొంతమంది మేబీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మేబీ సమ్ ఆఫ్ యూ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ ఆర్ సమ్ ఆఫ్ యూ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యు ఆర్ రీకనెక్టెడ్ ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతున్నాం. మళ్ళా సంతోషం, మళ్ళా ఆనందం, మళ్ళా ఫెలోషిప్ ద్వారా వచ్చేటువంటి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్. ఏదైనా చెప్పారు కదా, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్ మళ్ళా వి రిసీవ్ దట్. దేవుడి యొక్క మన యొక్క సంతోషాన్ని ఆనందాన్ని మనం పొందడం జరుగుతుంది. సో ఈవెన్ ఇన్ అవర్ వాక్ ఇన్ అవర్ వాక్ విత్ గాడ్ దేవుడితో మనం నడుస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు సైతాను తన ప్లాన్స్ నాకు ఉంటాయి. పౌలు అంటాడు ఆ సాతాన్ యొక్క అగ్నిబాణం, అగ్నిబాణాలు వేస్తుంటాడు సాతాన్. వి హావ్ టు బి కేర్ఫుల్, మనం వాటిని తెలుసుకోవాలి, మనం వాటిని గ్రహించాలి. ఎలా గ్రహిస్తామన్న, దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకొని ఉంటే గ్రహిస్తాం. ఉదయకాలం మనం రోమన్స్ చాప్టర్ 12:1-2 మనం చూసాం, మనం దేవుడి యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి మన మనసు మారి నూతనం ఉండటం వల్ల రూపాంతరము పొందాలి, రూపాంతర అనుభవం మనకు కావాలి. సో ఎవరికి దేవుడి చిత్తం తెలుస్తుందో, ఎవరు దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకుంటారో, ఎవరికి